कम एक रोजगार उनके सम्मान के लिए और उनके बलिदान के सम्मान में दिया जाएगा। తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే ప్రాణత్యాగం చేశారో వాళ్ళ ప్రాణత్యాగానికి చిహ్నంగా వాళ్ళ ప్రాణత్యాగానికి గుర్తింపుగా వాళ్ళ ఇంట్లో కనీసం ఒక్కరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం। आज मेरे भाइयों पूरे देश में किसान परेशान है। जहां जहां कांग्रेस की सरकार है हमने किसानों को जो केंद्र सरकार की नीतियां हैं उससे बचाने की कोशिश की है। ప్రజలారా ఈ రోజు దేశమంతా రైతులు ఎంతో కష్టపడుతున్నారు ఎన్నో కష్టాలలో ఉన్నారు కానీ ఎక్కడెక్కడ రాష్ట్రాలలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఆ రాష్ట్రాలలో ఉన్న రైతులను కాపాడుకోవడానికి మా సహాయ శక్తుల మేము ప్రయత్నిస్తున్నాము। ఛత్తీస్గఢ్ మే రాజస్థాన్ మే హమారీ సర్కార్ హై వహా హమ్నే కిసానో కే కర్జ్ మాఫ్ కియే హై। ఛత్తీస్గఢ్ లో రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి రుణమాఫీని మేము పూర్తిగా తీసేశాము తొలగించాము। यहाँ भी हम 2 लाख रुपए तक फसल ऋण माफ करेंगे। ఇక్కడ కూడా మేము రైతులు చేసేటువంటి అప్పులను పూర్తిగా తీసేస్తాము। और जो बात बीआरएस ने की थी कि कृषि ऋण माफ करने की लेकिन उन्होंने की नहीं वो हम आपको करके दिखाएंगे। ఏదైతే బీఆర్ఎస్ ఈ యొక్క వ్యాపార రుణమాఫీ చేస్తా అని మాట తప్పిందో అది మేము తప్పకుండా ఈ యొక్క రైతుల యొక్క రుణాలను బ్యాంకులో ఉన్న రుణాలను మొత్తం మాఫీ చేసి మేము చేయి చూస్తాము। ये शर्म की बात है, ये शर्म की बात है कि इतनी आत्महत्याएं होती है आपके प्रदेश में। शर्म की बात है कि किसान आज तरस रहा है। केंद्र की सरकार की नीतियां ऐसी हैं कि महंगाई बढ़ती चली जा रही है। पेट्रोल डीजल महंगा है, हर चीज पे ट्रैक्टर पे हर चीज पे जीएसटी है। किसान अपनी खेती से कमा नहीं पा रहा है। जहां कांग्रेस की सरकारें हैं किसान अभी भी खुशहाल है। छत्तीसगढ़ में किसान खुश है, उसने अपनी कमाई बढ़ाई है, अपनी आमदनी बढ़ाई है। जो पलायन करके दूसरे प्रदेशों में जाते थे वो वापस आने लगे हैं। हम भी चाहते हैं कि तेलंगाना के किसानों की कमाई और बढ़े। मन सिग् प्रभुत्वालु सिग्गुपड़ाली रोजु रोजुकु रैतुलनु कष्टाल पालु चेस्तुन्नारु। देशंलो उन्नटुवंटि रैतु चट्टाल द्वारा राष्ट्रंलो उन्नटुवंटि अनेक राष्ट्र सरकार चेसे चट्टाल द्वारा रैतुलु रोजु रोजुकु आत्महत्यलु पेरुगुतुन्नायि। वाळ्ळु अप्पुल पालैतुन्नारु, वाळ्ळु कोनुगोलु चेसेटुवंटि ट्राक्टर्ल मीद, वाळ्ळु चेसेटटुवंटि फर्टिलैजर्स मीद जीएसटी रेंडिंतलु मूडिंतलु अयितुंदि। కానీ ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఆ రాష్ట్రాల్లో రైతులు చాలా సుఖ సంతోషంగా ఉన్నారు। ఏ రాష్ట్ర మేము ఉన్న రాష్ట్రాల్లో రైతులు రాష్ట్ర మొదలు వెళ్లిపోయిన వారు మేము రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాక తిరిగి ఆ రైతులు తిరిగి ఆ రాష్ట్రాలకు వస్తున్నారు। ఇసీ బాత్ కో మన్ మే రఖతే హుయే హమ్ ఆప్కో ఎంఎస్పీ కి గ్యారెంటీ దేతే హై। ఇదే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీకు కనీస మద్దతు ధర అనేది మేము మీకు వాగ్దానం చేస్తున్నాము। ధాన్ కే లియే 2500 రూపాయ ధాన్యం గురించి 1500 రూపాయలు కనీస మద్దతు ధర మీకు ఇస్తాము। సోయాబీన్ కే లియే 4400 రూపాయ సోయాబీన్ గురించి 4400 రూపాయలు మక్కా కే లియే 2200 రూపాయ మక్కల గురించి 2200 రూపాయలు గన్నా కే లియే 4000 రూపాయ చెరుకు గురించి 4000 రూపాయలు అరహర్ కే లియే 6700 రూపాయ అర గురించి 6000 రూపాయలు और कॉटन के लिए 6500 रुपए अरे पत्ती गुरिंची 6700 रुपए। देखिए कांग्रेस की ये नीति है कि जो आपकी संपत्ति है मतलब जो सरकार का पैसा है वो आपका होता है। हमारी ये धारणा है कि आपका पैसा वापस आपके हाथों में जाना चाहिए। कांग्रेस पार्टी नीति ఏందంటే ప్రజల యొక్క సొమ్ము ప్రజలకే చెందాలి, ప్రజలు చేసిన కష్టం తిరిగి ప్రజలకే ఇవ్వాలి। కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజల ద్వారా వచ్చినటువంటి అప్పుడు తిరిగి రైతులకు పంచాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం। जब आप कमीशन की बात सुनते हैं, जब कालेश्वर परियोजना के घोटाले की बात सुनते हैं, जब मिशन भागीरथ का घोटाले के बारे में आप सुनते हैं और जब आपको बताया जाता है कि हजारों करोड़ इसमें से इस घोटाला हुआ है तो ये किसके पैसे होते हैं? बहनों और भाइयों सोचो। కాళేశ్వరం గురించి మీకు తెలుసు, కాళేశ్వరం అనేది కొన్ని లక్షల కోట్ల యొక్క కుంభకోణం, దానిలో లక్షల వేల కోట్ల కుంభకోణం జరిగినప్పుడు ఆ ప్రజలు ఆ యొక్క డబ్బును ప్రజా ప్రతినిధులు తీసుకుంటున్నారు, ఆ డబ్బు ఎవరిదో ప్రజలు మీరందరూ ఒకసారి ఆలోచించాలి।
जब इन परियोजनाओं में काम ठीक से नहीं होता लेकिन खूब सारे पैसे लगते हैं क्योंकि कोई चोरी कर रहा है, तो ये चोरी आपसे हो रही है बहनों और भाइयों। ఎప్పుడైతే ప్రభుత్వ విషయాలలో అనేక మంది స్కామ్లు జరిగి పైసలు ఈ నాయకులు తింటారో, ఆ తిన్న ప్రజలు స్కామ్ల ద్వారా పోయిన ప్రజల పైసలన్నీ కూడా ఆ ప్రజ ఆ పైసలు మీయే అని మీరు గుర్తుంచుకోవాలి సోదరి మనులారా. జబ్ సర్కార్ కా ఎస్సీ ఎస్టీ ఫండ్ కా పైసా ఎస్సీ ఎస్టీ కి సమాజ్ కో మదద్ కర్నే మే నహీ లేకిన్ కిసీ కే జేబ్ మే జాతా హై యా కిసీ ఔర్ యోజనా మే చలే జాతా హై, తో యే ఆప్సే చోరీ హై బెహనో ఔర్ భాయియో. ఎస్సీ ఎస్టీ సప్లాన్ దళితులకు గిరిజనులకు కేటాయించినటువంటి డబ్బులు అవి మీకు కేటాయించకుండా వేరే విషయాలలో మళ్లించినప్పుడు ఆ పోయిన ప్రజలు ఆ పోయిన డబ్బు అంతా ఎవరిదంటే అది మీ డబ్బు అనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోండి ప్రజలారా. జబ్ ల్యాండ్ సాండ్ వైన్ ఆర్ మైన్ కి మాఫియా ఫూల్ రహీ హై ఫల్ రహీ హై బడ్ రహీ హై ఆర్ ఖూబ్ పైసా బనా రహీ హై ఉన్హే సంరక్షణ మిల్ రహా హై, తో యే ఆప్కే పైసే హై. ఇప్పుడు చూడు ఆప్కే పైసే హై జో చురాయే జా రహే హై బెహనో ఔర్ భాయియో. భూమిలో స్కామ్ జరుగుతుంది, లిక్కర్లో స్కామ్ జరుగుతుంది, ఇసుకలో స్కామ్ జరుగుతుంది, నీటిలో స్కామ్ జరుగుతుంది. ఈ అన్ని స్కామ్ల ద్వారా పోతున్న పైసలు ఎవరో మీరు అందరూ గుర్తు పెంచుకోవాలి. పోయిన డబ్బులు ప్రతి రూపాయి అది మీది అనే గుర్తు పెట్టుకోండి సోదరులారా. క్యోకి లోక్తంత్ర మే పైసా కభీ సర్కార్ కా నహీ హోతా, జనతా కా హోతా హై. ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా డబ్బులు ప్రభుత్వాలే కాదు, ఆ డబ్బు ప్రజలది, ఆ డబ్బు మీది. లోక్తంత్ర మే నేతా బినా జనతా కే సమర్థన్ కే నేతా నహీ బన్ సక్తా. ప్రజాస్వామ్యంలో నాయకులు ఎప్పుడైనా ప్రజల మద్దతుతోనే నాయకులు అవుతారు. ఎప్పుడైతే ప్రజల మద్దతు ఉండదో వాళ్ళు ప్రజాస్వామ్యంలో నాయకులు అనబడరు. లోక్తంత్ర మే నేతా కి జిమ్మేదారీ హోతీ హై कि जो सरकार की संपत्ति जनता की संपत्ति है उसको जनता के हाथों में ही देनी देना चाहिए. ప్రజాస్వామ్యం తో ఏర్పడి ప్రభుత్వాలలో నాయకుల ముఖ్య లక్ష్యం ఉద్దేశం ఏందంటే ప్రజల ద్వారా వచ్చిన డబ్బు అది మంచిగా తిరిగి ప్రజలకే వాడబడాలి. ఇదే ప్రజాస్వామ్యం యొక్క ముఖ్య ఉద్దేశము. ये सरकार की जिम्मेदारी होती है और जनता की जिम्मेदारी होती है कि सरकार को जवाबदेह बनाए. ఇది ప్రభుత్వం యొక్క ఉద్దేశమై ఉంటుంది. అదేవిధంగా ప్రజలకు కూడా ప్రభుత్వాలు వాళ్ళు చేసినటువంటి పైసల అప్పుడు ఎప్పటికప్పుడు జవాబుదారీతనం ఉండి ఉండాలి. జనతా కి జిమ్మేదారీ హోతీ హై కి జాగరూక్ బనే జబ్ దిఖతా హై కి అప్నే ఎస్సీ ఎస్టీ ఫండ్ కా పైసా కహీ ఔర్ జా రహా హై, తో ఆవాజ్ ఉఠావో. ప్రజల యొక్క బాధ్యత ఏంటంటే ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల పట్ల ఎప్పటికప్పుడు నిలదీయాలి, ఎప్పుడప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మన డబ్బు పరాయి పాలు అవుతున్నప్పుడు ప్రజలు ప్రశ్నించే విధానాన్ని నేర్చుకోవాలి. జబ్ పతా చల్తా హై కి 10 సాలో మే ఏక్ కే బాద్ ఏక్ ఏక్ కే బాద్ ఏక్ ఘోటాలా హో రహా హై, తో జాగరూక్ బన్ జావో, సమజ్ జావో కి యే ఆప్కే పైసే చురాయే జా రహే హై ఔర్ యే సర్కార్ ఠీక్ ఢంగ్ సే ఆప్కే లియే కామ్ నహీ కర్ రహీ హై. 10 సంవత్సరాల్లో ఒక 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 స్కామ్ తర్వాత ఒకటి ఒక స్కామ్ తర్వాత ఒకటి జరుగుతుందంటే గుర్తుంచుకోండి, ప్రభుత్వాలు మీ పైసలు తింటున్నారు, మీ ప్రజ మీ పైసలే ప్రజ అన్యాయం అవుతున్నాయి, కాబట్టి మీరందరూ మేలు కొనాలి. ప్రధాన మంత్రి మోదీజీ యహాన్ ఆతే హై తెలంగాణ మే తో భ్రష్టాచార్ కి బాతే కర్తే హై, ఉన్కీ బడీ బడీ ఏజెన్సియా హై, ఈడీ హై, సిబిఐ హై, వో కాంగ్రెస్ కే నేతాఓ పే లగా దేతే హై. लेकिन जो आपके बड़े बड़े घोटाले हो रहे हैं जिसमें हजारों करोड़ रुपए आपसे चुराए जा रहे हैं, उनकी जांच नहीं करवाते. మోదీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు స్కామ్ల గురించి మాట్లాడతారు, అన్యాయం గురించి మాట్లాడతారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సిబిఐ ఈడీలను కాంగ్రెస్ నాయకుల మీద మోపించి వాళ్ళని ఒత్తిడి చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్యాయాన్ని పరిగెట్టడానికి కానీ దొరకబట్టడానికి మోదీ గారు ఎప్పుడు ప్రయత్నించరు. कालेश्वरम की बात नहीं करते, शराब के घोटाले के बारे में बात नहीं करते, सिंचाई के घोटाले के बारे में बात नहीं करते, लेकिन कांग्रेस के नेताओं के पीछे ईडी और सीबीआई लगाते हैं. केसीआर गारु मोदी गारु कालेश्वरम लो జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడరు, అదే విధంగా లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడరు. కానీ కాంగ్రెస్ కార్యకర్తలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఈడీనే ప్రయత్నిస్తారు. वो यहाँ पे जांच नहीं कराते केसीआर जी और बीआरएस की, और केसीआर जी वहाँ पे दिल्ली में संसद भवन में जब बिल पास करनी होती है तो मोदी जी और बीजेपी की मदद करते हैं.
కేసీఆర్ గారు ఎప్పుడు కూడా మోదీ గారు చేపట్టించిన విధి విధానాల మీద వ్యతిరేకించరు. అదేవిధంగా అక్కడ పార్లమెంట్లో మోదీ గారు చేసేటటువంటి ప్రతి నల్ల చట్టాల మీద కూడా, ప్రతి ప్రతిపాదనల మీద కూడా ఇక్కడ ఉన్న కేసీఆర్ కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళిద్దరూ ఒక్కటే, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే. మీరు ఎవరికి ఓటేసినా కూడా వారు ఒకరికి ఒకరు సహకరిస్తూనే ఉంటారు. ఒకవేళ బీఆర్ఎస్ కు ఓటేస్తే అది బీజేపీకి ఓటేసినట్టే. ఏ తో దోనో సాత్ సాత్ హై ఈ రెండు. లేకిన్ ఏక్ తీస్రా భాయ్ భీ హై ఇన్కా. ఈ ఇద్దరు కలిసే ఉన్నారు, బీజేపీ బీఆర్ఎస్ కలిసే ఉన్నారు. కానీ వీళ్ళకు తోడుగా మళ్ళొక అన్న తమ్ముడు ఉన్నారు. अब ओवैसी साहब को देखिए, हर प्रदेश में चुनाव लड़ते हैं. कहीं पे 90 सीटों पे लड़े, कहीं 50 सीटों पे लड़े, कहीं 40 सीटों पे लड़े. यहाँ तेलंगाना में सिर्फ 9 सीटों में लड़ रहे हैं, सिर्फ 9. ఇంకో తమ్ముడు, వారకున్నటువంటి ఇంకో సహోదరుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ పోటీ చేస్తుందో, కొన్ని దగ్గర 40 సీట్లలో పోటీ చేస్తారు, కొన్ని సీట్లలో 50 సీట్లలో పోటీ చేస్తారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కేవలం 9 సీట్లలో మాత్రమే పోటీ చేస్తున్నారు. ఎందుకంటే వారు ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ ను గెలిపించాలనే ప్రయత్నంలో ఉన్నారు. सब साथ साथ नाटू नाटू कर रहे हैं. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం ముగ్గురు కూడా నాటు నాటు అనే డాన్స్ చేస్తున్నారు. ఏ బాత్ సమజ్ లో, ఈ విషయాన్ని గుర్తు చేసుకోండి. ఇంకా నాచ్ దేఖ్ లో, వాళ్ళ నాట్యాలు డాన్సులు చూడండి. లేకిన్ ఇన్కో ఓట్ మత్ దో. కానీ వాళ్ళకు ఓటు మాత్రం వేయకండి. ఏ జో ఓట్ హై ఆప్కా, యే బహత్ కీమ్తీ చీజ్ హై. మీ ఓటు అనేది చాలా బలమైనది, చాలా శక్తివంతమైనది. दो बार आपने भरोसा कर लिया, 10 साल आपका भविष्य इन्होंने खराब किया. రెండు సార్లు మీరు వాళ్ళకి నమ్మి ఓటు వేశారు, 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని, మీ భవితవ్యాన్ని వెనుకకు తీసుకువెళ్ళారు. आपको लग सकता है कि चलो ये प्रियंका आ गई, ये तो कांग्रेस की है, ये तो बोलेगी, ऐसा लगता है. మీరు అందరూ అనుకుంటున్నారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు వచ్చారు, వాళ్ళు కాంగ్రెస్ మనుషులు కాబట్టి వాళ్ళు ఇదే విధంగా మాట్లాడతారు, అందరిని విమర్శిస్తూనే ఉంటారని మీరు అనుకుంటారు. తో మే ఆప్కో యే కహతీ హూం కి కిసీ కీ బాత్ మత్ మానో, మేరీ బాత్ మత్ మానో. యే దూసరీ పార్టీ కే నేతా జబ్ ఆతే హై మంచ్ పే, ఇన్కీ భీ మత్ మానో. అప్నా అనుభవ్ దేఖో, అప్నే జీవన్ కో దేఖో, అప్నీ తరక్కీ కో దేఖో. ये देखो कि आपके अपने प्रदेश में जो अपने सपने थे वो पूरे हुए कि नहीं. सरे మీరు నా మాట వినకండి, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఎవ్వరి మాటలు వినకండి. కానీ ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈ 10 సంవత్సరాల్లో మీ భౌతవ్యం ఏమైంది, ఈ 10 సంవత్సరాల్లో మీ పురోగతి ఏమైంది, మీరు అక్కడే ఉన్నారా, ముందుకెళ్లారా, దాన్ని ఆలోచించి మీరు నిర్ణయాన్ని తీసుకోండి. బెహనో మే ఛత్తీస్గఢ్ జాతీ హూం ఔర్ జబ్ మే బెహనో సే మిల్తీ హూం తో ఖుష్ హోతీ హై. कहती हैं दीदी हमें अब रोजगार ऐसा मिला है गौठानों में कि हमें, हम खुद 1 लाख से 6 लाख रुपए कमा रहे हैं स्वयं सेवा समूह में. నేను ఛత్తీస్గఢ్ వినప్పుడు అనేక మంది సోదరి మనులు, అక్క చెల్లెలు నాకు కలుస్తారు, నా చెయ్యి పట్టుకొని చెప్తారు, అక్కయ్య ఈరోజు నేను స్వయంగా స్వయం అభివృద్ధి చెందాను, నాకు స్వయం కృషి ద్వారా ఉపాధి దొరికింది, నేను నా గ్రూప్ ద్వారా 1 లక్ష నుంచి 6 లక్షల రూపాయలు పైసలు నేను సంపాదించుకుంటున్నాను అని చెప్తారు. मैं राजस्थान गई थी, गरीब से गरीब परिवार के एक शख्स से मिली. उन्होंने मुझे बताया कि उनकी हार्ट सर्जरी हुई, उनको 1 रुपया नहीं दिया देना पड़ा क्योंकि सरकार ने उसकी पूरी वो उठा ली, पैसे सारे सरकार से आए. నేను రాజస్థాన్ కి వెళ్ళాను, ఒకన హార్ట్ సర్జరీ అయిన వచ్చిన కలిసాడు. అతని యొక్క గుండె ఆపరేషన్ అయితే దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి. కానీ అతను చేతిలో నుండి 1 రూపాయి పెట్టుకోలేదు. ఆ పూర్తి ఖర్చును ఆ రాజస్థాన్ ప్రభుత్వమే భరించింది. कर्नाटक में मेरी बहनें खुश हैं, बस की पूरी पूरे प्रदेश में बस की यात्रा फ्री करती हैं. कर्नाटक లో ఉన్నటువంటి నా అక్క చెల్లెళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బస్సులలో వాళ్ళు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. तो क्या आप यहां पे भी ऐसी सरकार नहीं चाहते जो आपके लिए काम करके दिखाए, जिसके नेता जब आपके सामने आए तो काम की बात करने की उनकी हिम्मत हो, क्योंकि उन्होंने काम करके आपको दिखाया.
కాబట్టి ఇటువంటి ప్రభుత్వాన్నే మీరు కూడా ఇక్కడ కోరుకునట్లేదా ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులైతే వేదిక మీద నిలబడి వాళ్ళు చేసినటువంటి పనులను ప్రజల ముందు ధైర్యంగా చెప్పేటటువంటి ప్రభుత్వాలను నాయకుల్ని ఎన్నుకోండి जब मैं कहती हूँ कि अपने अनुभव अपने विवेक अपनी समझदारी से वोट दो, मेरा मतलब है कि कोई आपका रिश्तेदार या जान पहचान कोई कांग्रेस के प्रदेश में है, कर्नाटका में, राजस्थान में, छत्तीसगढ़ में, तो उससे पूछो कि भाई तुम्हारे प्रदेश में कांग्रेस क्या कर रही है, पता करो, तुम्हारे पास इंटरनेट है या कोई कनेक्शन है उस पर देखो कि कितना काम कर रही है भाजपा की सरकारें और यह आपकी सरकार यहाँ पे क्या कर रही है। अपने अनुभव से अपनी ही समझ से अपना मन बनाओ। మిమ్మల్ని నేను కోరేదొకటేందంటే మీ ఆత్మ పరిశీలన చేసుకొని ఓటు వేయమని ఎందుకంటున్నానంటే మీ బంధువులో మిత్రులో కర్ణాటకలో గాని రాజస్థాన్లో గాని ఛత్తీస్గఢ్లో ఉంటే ఒక్కసారి వాళ్ళని అడగండి కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది వాళ్ళకి ఏం లాభం జరుగుతుంది కాబట్టి మీ జీవితాలు కూడా అలా అదే విధంగా మారాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి ఆపకు పతా చలేగా కి అన్య ప్రదేశో మే కిత్నా కామ్ హో రహా హై ఆర్ జో గ్యారెంటీస్ కాంగ్రెస్ పార్టీ నే अन्य प्रदेशों में दी जैसे कर्नाटका में हिमाचल प्रदेश में छत्तीसगढ़ में तो सरकार आते हुए आते ही उन गारंटीज को पूरा करने का काम शुरू हुआ వేరే రాష్ట్రాల్లో ఎక్కడైతే ప్రభుత్వాలు వచ్చాయో మేము ఎన్నికల ముందు చెప్పినటువంటి గ్యారెంటీలను నెరవేర్చాము ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ రాష్ట్రాల్లో మేము చేసినటువంటి ప్రజలకు వాగ్దానాలు మొదట ప్రభుత్వం ఏర్పడంగానే మేము నెరవేర్చాము बहनों कर्नाटका में जो गारंटी थी कि बहनों के खाते में पैसे डाले जाएंगे हर महीने जब पहला मंत्रिमंडल पहली बैठक हुई उसके साथ साथ ही पहली बैठक में तय किया गया और ये काम शुरू किया गया कर्नाटक ఎలక్షన్స్ కు ముందు మేము కర్ణాటక యొక్క అక్క చెల్లెలకు వాగ్దానం చేశాము ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాళ్ళ యొక్క బ్యాంక్ ఖాతాలలో డబ్బులు వేస్తామని ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి మంత్రిత్వ క్యాబినెట్ మీటింగ్ లోనే నిర్ణయం తీసుకొని అక్కడ ఉన్న అక్క చెల్లెల బ్యాంక్ ఖాతాలలో డబ్బులు జమ చేశాము తో యహా కే లియే భీ హమ్ ఆప్కే సామ్నే 6 గ్యారెంటీ లాయే హై సబ్సే పహలీ యే మహాలక్ష్మి యోజనా జిస్మే మహిళాఓ కో ప్రతిమా 2500 రూపాయే ఆప్కే ఖాతే మే డాలే జాయేంగే అదే విధంగా ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజల గురించి కూడా మేము 6 గ్యారెంటీలు తెచ్చాము ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెల కోసం 2500 రూపాయలు ప్రతి నెల ఇవ్వబోతున్నాము ఆప్కో బి ఫ్రీ బస్ యాత్ర మిలేగి పూరే ప్రదేశ్ మే మీకు అక్క చెల్లెలకు కూడా రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం కలిగించబోతున్నాము గ్యాస్ కా సిలిండర్ 500 రూపాయే మే మిలేగా గ్యాస్ సిలిండర్ 500 కే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతుంది దూసరీ గ్యారెంటీ రైతు భరోసా కిసానోకు సాలానా 15000 రూపాయ మిలేంగే ఇంకోటి రైతు భరోసా రైతులకు సంవత్సరానికి 15000 రూపాయలు రుణ సహాయం ఇవ్వబోతుంది కృషి మజ్దూరోకు సాలానా 12000 రూపాయ వ్యాపార కూలీలకు 12000 ఇవ్వబోతున్నాము ధాన్ పర్ 500 రూపాయ ప్రతి క్వింటల్ ఆప్కు బోనస్ మిలేగా వరి ధాన్యం పైన MSP పైన 500 రూపాయలు ఎక్కువ బోనస్ కూడా ఇవ్వబోతున్నాము తీసరీ గ్యారెంటీ గృహ జ్యోతి జిస్మే 200 యూనిట్ బిజ్లీ సబ్కో ఫ్రీ మిలేగి గృహ జ్యోతి ద్వారా ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వబోతున్నాము చౌబీస్ గంటే ఆప్కో బిజ్లీ మిలేగా మిలేగి 24 వాదా కాంగ్రెస్ కర్తీ హై 24 గంటల మీకు ఉచిత విద్యుత్ కూడా ఇవ్వబోతున్నాము చౌతి గ్యారెంటీ ఇంద్రమ్మా ఇండ్లు స్కీమ్ ఘర్ బనానే కే లియే ఆప్కో ఫ్రీ జమీన్ మిలేగి నాలుగో గ్యారెంటీ ఇంద్రమ్మా ఇల్లు మీకు ఇల్లు కట్టుకోవడానికి ఉచిత స్థలంతో పాటు 5 లక్షల సహాయం చేయబోతున్నాము ఆర్ 5 లక్ష రూపాయ కి మదత్ మిలేగి 5 లక్షల రూపాయల సహాయం కూడా చేయబోతున్నాము రాజ్య आरोग्यश्री योजना ये पांचवी गारंटी है जिसमें बुजुर्गों को 4000 रुपए प्रति माह मिलेंगे और 10 लाख का हेल्थ इंश्योरेंस सबको मिलेगा राजीव आरोग्यश्री द्वारा मैं 10 లక్షల మీకు వైద్య భరోసా కలిగించబోతున్నాము అదే విధంగా వృద్ధులకు 4000 రూపాయలు చేయూత పథకం ద్వారా కూడా ఇవ్వబోతున్నాము छठी गारंटी युवा विकास
युवा विकासम योजना जिसमें छात्रों को 5 लाख रुपए की मदद मिलेगी और जिले में इंटरनेशनल स्तर के स्कूल लगाए जाएंगे। अदे विधंगा 5 लक्षल रूपायलु एवरैते पै चदुवुलु चदुवुकोवालनुकुंटुन्नो वाळ्ळकु 5 लक्षल रूपायलु सहायंतो पाटुगा सहायं चेयबोतुन्नामु। देखिए ये हमारी गारंटी है जो हम पूरा करके आपको दिखाएंगे। इस तरह की गारंटी हमने जहां जहां हमारी सरकार बनी है वहां पे हमने कहा और हमने करके दिखाया है। ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చేస్తున్నటువంటి గ్యారెంటీలు, ఈ గ్యారెంటీలు మీకే కాదు, మేము ఎక్కడెక్కడైతే ప్రభుత్వాలు చేశామో అన్ని రాష్ట్రాల్లో ఈ గ్యారెంటీలను అమలు పరిచి చూయించాము। यहां खड़े होकर मंच पर कुछ भी कहना आसान है। ఈ వేదిక మీద నిలుచుని ఎన్నైనా విషయాలు చెప్పడం చాలా సులువే। नेता आते हैं हर पार्टी के अपनी बात करके जाते हैं। అనేక పార్టీల నుండి అనేక నేతలు వస్తారు, వాళ్ళకి తోచిన ఎన్నో విషయాలు చెప్పిపోతారు। భరోసా ఆప్ కేసే కరేంగే కి యే జో కాంగ్రెస్ కే నేతా కహ రహే హై యే సచ్ హై యా ఫిర్ భాజపా కే నేతా జో కహ రహే హై వో ఝూఠ్ హై ఆప్కో భరోసా కేసే హోగా। కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయాల్లో ఏది నమ్మాలి, బీజేపీ వాళ్ళు చెప్పిన విషయాల్లో ఏది నమ్మాలి అనే విషయాల్ని మీరు ఏ విధంగా వ్యక్తపరుచుకుంటారు, ఏ విధంగా భరోసా చేస్తారు? భరోసా తబీ హోగా, समझ तभी होगी जब आप जागरूक बनेंगे। भरोसा एपड़े नमक एपड़े जागृत अगर मतमे विषय जिस तरह से